హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం అండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చాలా టైం దొరుకుతుంది కదా మనకి. ఆ టైంలో మనం చాలా అంటే చాలా పనులు చేసుకోవచ్చు. అలాగే నేను ఆఫ్టర్నూన్ ఎలాంటి పనులు చేసుకుంటాను అని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నాకైతే ఎర్లీ మార్నింగ్ కన్నా కూడా ఆఫ్టర్నూన్ చాలా అంటే చాలా ఎక్కువ పనులు అవుతాయండి. ఆ టైంలో బాబు పడుకుంటాడు, నాకు మ్యాక్సిమం చాలా అంటే చాలా పనులు ఈ ఆఫ్టర్నూన్ టైంలో పని చేసుకుంటాను. నేను చేసే పని కూడా చేసినట్టు ఉండకుండా పని చేసుకుంటాను అన్నమాట. అది ఎలాగంటే ఏదైనా మ్యూజిక్ పెట్టుకుంటాను, వీడియోస్ పెట్టుకుంటాను, సినిమా చూస్తాను, నాకు నచ్చిన విధంగా చేసుకుంటాను అన్నమాట. ఏదైనా మ్యూజిక్, నేను పాటలు ఎక్కువ వింటాను. కుకింగ్ చేసినప్పుడు కూడా నేను పాటలు వింటాను అన్నమాట. ఇలా వింటూ నేను పని చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇలా వినడం వల్ల మనకు పని అయినట్టు కూడా ఉండదు, ఈజీగా అయిపోద్ది అన్నమాట పని అనేది. ఫస్ట్ వచ్చి మాకు ఇక్కడ మార్కెట్ లక్ష్మీవర్మ ఉంటుంది, నైట్ ఉంటుంది. నేను నైట్ తెచ్చుకున్న తర్వాత మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ ఒలిచిపెట్టుకుంటాను. నాకు ఏ టైంలో వీలవుతే ఆ టైంలో ఒలిచిపెట్టుకుంటాను అన్నమాట. నాకు మ్యాక్సిమం మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు ఆఫ్టర్నూన్ చాలా అంటే చాలా టైం ఉంటుంది. ఆఫ్టర్నూన్ అన్ని పనులు చేసుకుంటాను. ఈ వీడియోలో చూపించే ప్రతి పని కూడా నేను ఆఫ్టర్నూన్ చేసిన పని అన్నమాట. అలాగే ఈ పనులన్నీ కూడా ఒకే రోజు ఆఫ్టర్నూన్ చేసినవి కాదు, నాకు కుదిరిన రోజులు ఆఫ్టర్నూన్ చేసినవి అన్నమాట. ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బఠానీలు మనం బయట ప్యాకెట్ రూపంలో కొంటాం కదండి, నాకేమో అవి నచ్చవు, ఎందుకంటే వాటిలో కలర్ కలుపుతారేమో అని అనిపిస్తుంది. అవి ఏమైనా ఉడకబెట్టేటప్పుడు వాటర్లో వేసినప్పుడు మొత్తం అంతా గ్రీన్ గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. అందుకే నేను మ్యాక్సిమం ఇవే తెచ్చుకుంటాను. ఇవైతే మన వాటర్లో వేసినప్పుడు అసలు గ్రీన్ కలర్ అనేది రాదు, చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అందుకే నేను చాలా ఇష్టపడి ఇవే తెచ్చుకుంటాను అనమాట. ఈ సీజన్ ఇవి బాగా వాడతాము. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ముందే ఒలిచిపెట్టుకుని రేకులన్నీ ఒలిచిపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ ఫ్రైలో కానీ ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట. మనం ముందు రోజు కానీ ఏదైనా మనకు టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే నాకైతే చెప్పాను కదండి, నేను ఆఫ్టర్నూన్ ఇలాంటి పనులు అన్నీ పెట్టుకుంటాను. చాలా పనులు నాకు ఆఫ్టర్నూన్ పనులు అయిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చి దోశలకు కానీ ఇడ్లీకి కానీ మనం పప్పు నానబెట్టుకుంటాం కదండి. ఈ పప్పు కడగడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలాగే నేనైతే ఈ పప్పు మార్నింగ్ నానబెట్టుకుని ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకుంటానండి. చూడండి, పప్పు కడగడం చాలా అంటే చాలా ఈజీ, మనము నానబెట్టుకున్న వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, పప్పు అంతా మొత్తం బాగా కలపడం అన్నమాట, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసామనుకోండి, కింద నుంచి పప్పు పైకొచ్చి మొత్తం అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అంతా, చాలా ఈజీ అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇదైతే దోశలకు వేసానండి. నేను నిన్న చింతపండు పులిహోర కానీ సాంబార్లో కానీ చింతపండు వేయాల్సిన ప్రతి ఐటెంలో కూడా నేను చింతపండు ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్న తర్వాత వాడుకుంటానండి. అంటే అప్పటికప్పుడు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాను. నాకు ఇప్పుడు టైం ఉన్నప్పుడు ఈ చింతపండు నానబెట్టుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్న తర్వాత మీకు టైం లేదు అనిపిస్తే వేడి వాటర్ వేసుకుని నానబెట్టుకోండి, చింతపండు అనేది తొందరగా నానిపోతుంది. చూడండి, చింతపండు ఇలా బాగా పిసుకున్న తర్వాత మన పొయ్యి మీద ఏదైతే పెడదామనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని ఆ గిన్నె పైన కన్నాల గిన్నె పెట్టుకోవాలి అన్నమాట. పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత ఆ కన్నాల గిన్నెలో వేసి దాన్ని మొత్తం కలపాలి. అందులో ఉండే గుజ్జు అంతా కిందకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ చింతపండు గుజ్జు అంతా దిగిపోయిన తర్వాత ఆ చింతపండులో ఇంకా గుజ్జు అనిపిస్తే వేరే గిన్నె పక్కన ఉన్న గిన్నెలో తీసుకుని కొన్ని వాటర్ వేసుకుని దాన్ని మొత్తం కపిసుకుని మళ్ళీ ఆ కన్నా గిన్నెలో వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. మీ చింతపండుని బట్టి ఆ గుజ్జు ఎంత అయితే అంత వస్తుంది. తర్వాత చూడండి, ఈ విధంగా రావాలి గుజ్జు. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేసుకుంటాను. నేను పులిహోర చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, ఇందులో వేయడం వల్ల మరి కొంచెం టేస్టీగా ఉంటుందని ఇందులో వేసుకుంటాను. కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత స్టవ్ పెట్టుకొని మనము ఉడికించుకోవాలి, మన మొత్తం అంతా గుజ్జు అంతా బాగా ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన పులిహోరలో కానీ సాంబార్లో కానీ చింతపండు వేసే ప్రతి ఐటెంలో కూడా ఇది వాడుకోవచ్చు.
అలాగే ఇది ఒక 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మన ఫ్రిడ్జ్లో పెడితే. నేను ఈ విధంగా చేసుకుంటానండి, ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ చేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకుంటాను అన్నమాట. నేను ఒక ఆఫ్టర్నూన్ అంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటాను అండ్ 15 డేస్ ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటానండి. క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒకవేళ పొంగితే ఆ కవర్ మేము పొంగుతాయి, ఈజీగా ఆ కవర్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మేము ఒకటి చెప్పడానికి ఒక టిప్పు, ఇక్కడ మనము ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ పెడతాం, స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఏదన్నా ప్లేట్లోని బేకింగ్ సోడా, నేను చూపించేది బేకింగ్ సోడా అనమాట, వేసి ఏదన్నా కార్నర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్కి ఒక 2 మంత్స్కి మార్చుకోవాలి. ఇది ఎక్కడో ఒక కార్నర్లో పెట్టుకున్నాం అనుకోండి, స్మెల్ అంతా అది పీల్చుకుని అంత స్మెల్ ఏమీ రాదు బయటికి ఫ్రిడ్జ్కి. ఈ టిప్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఆఫ్టర్నూన్ డ్రై అవ్వగానే తెచ్చేసుకుని మడత పెట్టేసుకుంటానండి. ఇలా మడత పెట్టుకోవడం వలన వెంటనే అంటే మనం కుచ్చులో వేస్తాము, కుచ్చులో వేసిన బట్టలు 1 డే ఏంటండి, 2 డేస్ ఏంటండి, అక్కడే ఉండిపోతాయి కదా, మనం చేద్దాంలే అంటాము, అవి అక్కడ ఉండిపోతాయి, మొత్తం నలిగిపోతాయి కూడా అండి బట్టలు. అలా కాకుండా ఎప్పుడు బట్టలు ఎప్పుడు ఆరిపోతాయి బట్టలు అప్పుడు తెచ్చుకుని మడత పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు మడత నీట్గా ఉంటాయండి, అలాగే మనకు పని కూడా తొందరగా అయిపోతుంది, ఎక్కువ చేసినట్టు కూడా ఉండదండి. ఈ టిప్ ఒక్కసారి ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇలాంటి పనులు మనకి చేసినట్టు ఉండకూడదంటే మీకు నచ్చిన మ్యూజిక్ కానీ, మీకు నచ్చిన సాంగ్స్ కానీ, మీకు నచ్చిన మూవీ కానీ చూడండి, అప్పుడు ఎంత పని చేసినా కూడా మీకు చేసినట్టయితే ఉండదు. ఈ విధంగా మొత్తం బట్టలన్నీ మడత పెట్టుకున్న తర్వాత వాటి ప్లేస్లో పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చి ఏవైనా ఐరన్ చేయాల్సిన బట్టలు ఉంటే నేను అవి కూడా ఐరన్ చేసుకుంటానండి, అవి కూడా తీసుకెళ్ళి వాటి ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఇలా ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నామండి, నెక్స్ట్ డేకి ఆ పని మనకు ఉండదు, మనకి పని అయిపోయినట్టు ఉంటుంది, మనం కొంతసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట. చూడండి, ఇలా ఐరన్ చేసుకున్న బట్టలు కూడా వాటి ప్లేస్లో నేను పెట్టేసుకుంటాను. తర్వాత వచ్చి ఏదైనా ఆఫ్టర్నూన్ ఖాళీ అంటే అస్సలు ఖాళీగా కూర్చోకుండా ఏదో పని చేసుకుంటూ ఉండాలండి. అలాగే నేను ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసుకుని జస్ట్ వచ్చేసుకుంటాను. వెల్లుల్లిపాయ 100% అయితే, జింజర్ అయితే 75% ఉండాలండి, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లము అంత ఘాటుగా లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చి నేను క్యారెట్ అండ్ బీన్స్ అండ్ మేము ఎక్కువ ఉప్మా చేసుకుంటామండి, అంటే ఓట్స్ ఉప్మా, కుర్రల ఉప్మా, గోధుమ ఉప్మా, వైట్ ఉప్మా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉప్మా వేసుకుంటాము. అందులోకి మాత్రం కంపల్సరీగా మాకు క్యారెట్ అండ్ బీన్స్ వేసుకుంటాము. అలా వేసుకున్న ఎక్కువసార్లు మార్నింగ్ టైం ఉండదు కట్ చేయడానికి, అలాంటిటప్పుడు ముందే కట్ చేసుకుని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఏ రెసిపీ కావాలంటే రెసిపీలోకి వేసుకోవచ్చు, అలాగే బిర్యానీలోకి ఏ రెసిపీలోకైనా ఈజీగా వేసుకోవచ్చు క్యారెట్ అండ్ బీన్స్ ఉన్న రెసిపీలోకి. అలాగే నేను ఇవి రెండు స్టోర్ చేసి పెట్టుకుంటాను, ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఏ ఐటమ్స్ అయిపోయినా కూడా నేను మధ్యాహ్నం టైంలో ఫుల్ చేసుకుంటానండి. నేను మధ్యాహ్నం టైంలో అన్నీ చెక్ చేసుకుంటాను, ఏ ఐటమ్ ఉంది ఏ ఐటమ్ లేదు అని చెక్ చేసుకుంటాను. ఇంట్లో ఉన్న ఐటమ్ తీసుకున్న బాటిల్ ఫుల్ చేస్తానండి. ఇంట్లో ఒకవేళ లేకపోతే ఆ ఐటమ్ ఒక లిస్ట్ మీద రాసుకుని నేను నెక్స్ట్ డే గ్రోసరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అన్నమాట. ఇలా చేయడం వల్ల మన పని అనేది చాలా ఈజీగా అవుతుంది, మనకు సులభంగా ఉంటుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర దుమ్మాలు ఉంటాయి కదా, ఈ దుమ్మాల్లో మట్టి ఉంటుంది, అది తీయడం కూడా అంత ఈజీగా రాదనమాట, చాలా కష్టపడుతూ ఉంటారు కదా, అంటే పిన్నీస్తో తీయడము ఏదైనా ఫోర్క్తో తీయడము అలా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక దువ్వాన్తో ఒక దువ్వాన్ని తీస్తూ ఉండండి, అందులో ఉన్న మట్టి కానీ డస్ట్ కానీ ఏదైనా కూడా వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలా ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చి నేను ఒక బౌల్ తీసుకున్న బౌల్లో వాటర్ నింపుకుంటాను. వాటర్ నింపిన తర్వాత అందులోకి దువ్వాను వేసి ఏదన్నా మన దగ్గర వేస్ట్ బ్రష్లు ఏమైనా ఉంటాయి కదండి, ఏదైనా పాడేసిన బ్రష్లు ఏమైనా ఉంటాయి కదా, ఆ బ్రష్ తీసుకుని ఒక్కసారి లైట్గా ఒక్క 1 మినిట్ మొత్తం ఇలా అనుకోండి, ఏదన్నా కూడా ఉంటే వచ్చేస్తానమాట. తర్వాత మళ్ళీ మంచి వాటర్తో కడుక్కుంటే ఎంతో తలతల మరిసే దువ్వాలు రెడీ అయిపోతాయి అన్నమాట.
మనం ఏదైనా కొత్తగా స్టీల్ ఐటమ్స్ కొన్నప్పుడు దాని మీద ఉండే స్టిక్కరు అంత తొందరగా రాదు కదండి. మనం తొందర గట్టిగా పీకినా కూడా కింద ఉండే వైట్ అలాగే ఉండిపోతుంది. ఇది ఈజీగా రావాలంటే చూడండి, నాకైతే బాటిల్ మీద ఉన్న స్టిక్కర్ రాబట్టదని నేను ఎలా చేస్తున్నాను, గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇలా అనండి, ఒక 1-2 సెకండ్స్ అనండి సరిపోతుంది. చూడండి అనగానే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ బాటిలే కదండి, స్టీల్ ఐటమ్స్ మీద ఏదైనా కూడా ఉన్నప్పుడు స్టిక్కర్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ టిప్ మీకు నచ్చిందా అండి. అలాగే నెక్స్ట్ వచ్చి అలాగే పుదీనా కూడా నేను తెచ్చుకుని ఆఫ్టర్నూన్ టైంలో ఒలుచుకుని మొత్తం అంతా నీట్గా ఒలుచుకుని స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనం ఏ కూరలోకైనా ఏ రెసిపీలోకైనా తీసుకుని వేసేసుకోవచ్చు. మనం పుదీనా కాళ్ళతో వేయలేము కదండి. అలాగే పుదీనాతో పాటు కూడా నేను కొత్తిమీర కట్ చేసుకుంటాను, కరివేపాకు ఒలుచుకుని ఆ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఏదైనా కొన్నప్పుడు వాటితో పాటు ఇలాంటి బాక్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి బాక్సులు వచ్చినప్పుడు ఏది పాడేయకుండా మనకి నచ్చిన విధంగా మనకి ఏమి యూజ్ఫుల్ అవుతుందో అది ఉంచుకుని ఆ బాక్స్ ఉంచుకుని అందులో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏమంటారు, ఇందులో ఏదన్నా క్లిప్స్ కానీ ఏదో మనకి ఏమి కుదిరితే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను వాషింగ్ మిషన్ మీద పెట్టే లిక్విడ్స్ అయితే ఈ బుట్టలో పెట్టి పెట్టుకుంటున్నానండి. మనకి ఈజీగా అనుకూలంగా ఉండేలా పెట్టుకుంటున్నాను. మొత్తం చూసారండి నా వీడియో, నచ్చిందండి మీకు. నేనైతే ఏ టైంలో కూడా నేను టైం వేస్ట్ చేయనండి. అంటే ఏమంటారు, మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఆఫ్టర్నూన్ మేము పడుకుంటారా, సీరియల్ చూస్తారా, మూవీస్ చూస్తారా, బిగ్ బాస్ చూస్తారా చెప్పండి, నాకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. మీరు ఒక్క లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తుంది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.